బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. శ్రీహాన్ వదిలి రావాలంటే మరింత ప్రాణం పోయింది నాకు. అయితే శ్రీహాన్ అయితే విన్నర్ అయ్యి రావాలి బయటికి. అలానే రేవంత్ అయినా విన్నర్ అయినా నాకు పర్వాలేదు, కానీ కీర్తి మాత్రం విన్నర్ అవ్వకూడదు. ఎందుకంటే హౌస్లో కీర్తి అనేది లేకపోతే నేను టాప్ 5లో ఉండేదాన్ని అంటూ శ్రీసతకు వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ కీర్తి తన ఫ్యామిలీని యాక్సిడెంట్లో కోల్పోయింది. అలాగే తను ఎంత అల్లారం ముద్దుగా పెంచుకున్న కూతుర్ని కూడా కోల్పోయింది కీర్తి. అయితే ఎవరు లేరంటూ ఎమోషనల్ అవుతూ వస్తున్న కీర్తి కోసం జర్నీ వీడియోని ఏవిని ప్లే చేయడంతో ఒక్కసారి కుమిలిపోతే కనిపించింది. ఆడియన్స్ అందరూ ఇంకా ఇది ఒక ఎమోషనల్ మూమెంట్గా నిలిచిపోయినది. అలాగే కీర్తి స్టార్టింగ్ లో నుండి హౌస్ లోపలికి అడుగుపెట్టినప్పటి నుండి తనకి ఎవరు లేరు అంటూ ఎంతో బాధపడుతుంది. ఫ్యామిలీ మీట్లో కూడా అంతే ఎమోషనల్ అవుతూ కనిపించింది. ఆ రోజు మహేష్ తన కోసం హౌస్ లోపలికి వచ్చిన వీడియోతో పాటు ఏవీలో జరిగిన తన జర్నీ మొత్తం వీడియోని ప్లే చేయడంతో మహేష్ వీడియోని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కనిపించింది. అయితే హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయిన శ్రీసత్య కీర్తి కోసం రియాక్ట్ అవుతూ శ్రీహాన్ రేవంత్ అని విన్నర్ అవ్వాలి, కానీ కీర్తి మాత్రం ఏమాత్రం విన్నర్ అవ్వకూడదు, ఎందుకంటే కీర్తి అనేది లేకపోతే హౌస్లో నేను టాప్ 5లో ఉండేదాన్ని అంటూ కీర్తి కోసం రియాక్ట్ అవుతూ వచ్చింది శ్రీసత్య. ఇది విన్నే కీర్తి ఫ్యాన్స్ మండిపడుతూ రావడం జరుగుతుంది.